ఒక్కరోజు ప్రాసెస్ కాదు, రోజు చేస్తాను. జోయా గోళ్ళకి ఏదైతే ఫుడ్ ఇచ్చానో అదే వీటికి కూడా ఇస్తాను. ఈరోజు క్యారెట్ అండ్ లివర్ కలిపిన అన్నం. నేను గేట్ తీస్తున్నానని చెప్పి గోళ్ళి చూడండి ఎట్లా చూస్తుందో. సెట్ జోయా, సెట్ గోళ్ళి, సెట్ జోయా. ఒక్కసారి అలవగానే కూర్చుంటుంది గోళ్ళి. ఏయ్ సెట్. చాలా భయపెట్టిన తర్వాత జోయా చూడండి ఎక్కడికి వెళ్ళి కూర్చుందో, గోల్డీ చూడండి ఎక్కడ కూర్చుంది. బిడ్డ అంటే మాత్రం గోల్డీ. గోల్డీకి ఉన్న లాడ్ ఇంట్లో రోజు మిమ్మల్ని వెతికి వెతికి పెట్టాల్సి వస్తుంది. భయం లేదు ఇంత కూడా. చూడండి ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది బ్లాక్కి. బ్రౌనీ ఎప్పుడు తోకూపుకుంటానే వస్తుంది నా దగ్గరికి. ఈరోజు నా అంటే నా మెంటల్ పీస్ ఇచ్చే, హ్యాపీనెస్ ఇచ్చే వర్క్ అయిపోయింది. అంతకుముందు జోయా చాలా లావు ఉండేది. ఎప్పుడైతే నేను కొంచెం ఒకటే పూట నేను ఫుడ్ ఇస్తున్నాను, సో కొంచెం ఐ మీన్ తిన్నైంది. ఎందుకు నేను ప్రిఫర్ చేస్తాను డాగ్స్కి అంటే, అంతకుముందు నేను హ్యూమన్ బీయింగ్స్ని బాగా నమ్మేదాన్ని, బాగా బిలీవ్ చేసేదాన్ని. వాళ్ళకి ఏమన్నా చేస్తే వాళ్ళు మనకి ప్రాబ్లం అయినప్పుడు ఏదైనా అన్నప్పుడు మనకి స్ట్రెంగ్త్నిస్తారు, మనకి సపోర్ట్ ఇస్తారు అనేది. అట్లా అయితే ఎవరు ఇవ్వరండి. వాళ్ళ యూజ్ బట్టి, వాళ్ళ నీడ్ని బట్టి వాళ్ళు మనల్ని యూజ్ చేసుకుంటారు. మనం ఎన్ని పెట్టిన టైం బీయింగ్ వరకే మంచోళ్ళు అంటారు. అయిపోయిన నెక్స్ట్ డే రోజు మనం మంచోళ్ళం కాదు. వాళ్ళ అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు మాత్రమే మంచోళ్ళయి ఉంటారు. సో బెటర్ ప్లీజ్ హెల్ప్ ద అంటే పీపుల్ని హెల్ప్ చేయొద్దు అనట్లేదు, చెయ్యండి. ఇఫ్ దే ఆర్ రిపీటెడ్లీ ఆస్కింగ్ అప్పుడు మీరు రెస్పాండ్ అవ్వండి. బెటర్ మీరు యానిమల్కి ఇచ్చారనుకోండి, అది మీకు బోన్స్ బ్యాగ్ లవ్ ఇస్తుంది.